వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగు చూసింది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా బండిట్స్ గా పిలిచే సాయుధ సమూహాలు అరాచక దాడులకు తెగబడ్డాయి. కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడిలో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. పాలస్తీనాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలను ఇరాన్లోని హౌతీ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకునే విషయం తెలిసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించే దిశగా హౌతీలు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై డ్రోన్ దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో హౌతీలు తాజాగా మరో హెచ్చరిక చేశారు. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని ప్రకటించారు. బాబ్ అల్ మందస్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుండి వెళుతున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫలితంగా ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో బలగాలు మోహరించాలన్న అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్ మద్దతిస్తాయనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని రాతి యుగంలోకి నెట్టేస్తామన్నారు. కాగా హౌతీ హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. హౌతీలను కట్టడి చేయకపోతే ప్రపంచానికి నెట్వర్క్ సమస్య ఏర్పడుతుందని అరబ్ అంతర్జాతీయ మీడియా హెచ్చరించింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వీరు హస్తినాకు బయలుదేరుతున్నారు. ప్రధాని మోడీని కలిసేందుకు వీరికి అపాయింట్మెంట్ ఖరారైంది. సాయంత్రం 4:30 ప్రధానితో భేటీ కానున్నారు. సీఎం హోదాలో మోదీని రేవంత్ కలవనుండడం ఇది తొలిసారి కావటం గమనార్హం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వీరు కోరనున్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై మోదీని వివరించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య బద్దవిరోధం ఉన్న నేపథ్యంలో రేవంత్ విన్నపాల పట్ల మోదీ ఏ మేరకు స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాజస్థాన్లోని గ్వాలియర్ కోట ముందు 1500 మంది తబలా వాయిద్యకారులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. తాన్సేన్ మహోత్సవంలో భాగంగా దేశం నలుమూల నుండి వచ్చిన వాయిద్యకారులు ఏకకాలంలో తాల్ దర్బార్ వాయించారు. ఈ ప్రదర్శనను దగ్గరుండి పర్యవేక్షించిన గిన్నిస్ ప్రతినిధులు ప్రదర్శన పూర్తయ్యాక గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను నిర్వాహకులకు అందజేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటర్లు పేల్చారు. బీఆర్ఎస్ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రాల్లో 50 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ సత్యగాయత్రి జనమంచి రాసిన థీసిస్ బుక్ను సోమవారం సాయంత్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. చండ కౌశికం, తపని సంవరణం, సుభద్ర ధనుంజయం, ఛత్రపతి సామ్రాజ్యం లాంటి నాటకాల మీద పరిశోధన రూపంలో ఎన్నో కొత్త విషయాలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన సత్యగాయత్రికి ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడారు. రేవంత్ పేరును సీఎం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ది పదంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరూ భారత జట్లకు పిల్లలు లాంటివారు. వీరిలో ఎవరు గొప్ప అనేది పోల్చలేం. ఎవరి ఆట తీరు వారదే, ఎవరి గణాంకాలు వారవే. కోహ్లీలా రోహిత్ సెంచరీలు చేయలేకపోవటం ఎలాగో, హిట్ మ్యాన్లా డబుల్ సెంచరీల విషయంలో కింగ్ వెనుకబడటము అంతే. అయితే కెప్టెన్సీ కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేది గతంలో నడిచిన టాక్. వన్డే ప్రపంచకప్ ముందు ఈ విషయంపై మీడియాలో ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ అంశంపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు.
కోహ్లీ రోహిత్ శర్మతో తన సాన్నిహిత్యం గురించి స్పందించాడు. అందరూ అనుకున్నట్లు తమ మధ్య ఇలాంటి మనస్పర్ధలు లేవని చెప్పిన కోహ్లీ మైదానంలోకి దిగాక ఇద్దరు ఆలోచనలు ఒకటేలా ఉంటాయని వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.